నమస్కారం. ఒక సమస్యను పరిష్కరించడం కోసం మరొక సమస్యను సృష్టించొద్దు, ఇది రూల్. కానీ సుప్రీంకోర్టు చేసిన పని ఏంటంటే, ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకోమన్నది. నా ఉద్దేశం ఏంటంటే, సుప్రీంకోర్టు తీర్పైన మనం ఫేర్ కామెంట్ చేయవచ్చు. ఈ తీర్పులోని లోపాలను నేను ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. గతంలో చెప్పాను, మొట్టమొదటి క్యాష్ డబ్బులు డైరెక్ట్గా సూట్ కేసులలో రాజకీయ పార్టీలకు బ్లాక్ మనీ ఇవ్వడం పద్ధతి మొదలు. తర్వాత ఏమైంది, ఈ డబ్బును ఒక చట్టబద్ధం చేసుకుంటూ 20,000 కన్నా ఎక్కువ విరాళాలు ఇస్తే ఆ విరాళాలను చెక్కు ద్వారా ఇవ్వాలి. చెక్కు ద్వారా ఇచ్చే విరాళాలకు ఆదాయ పన్ను మినహాయింపున్నది. అది దాని కొనసాగింపుగానే ఎలక్టోరల్ బాండ్ సిస్టమ్ ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం దీని ద్వారా 1 కోటి రూపాయలుగా ఎక్కువైన విరాళాలు ఇవ్వచ్చు. ఆ విరాళాలకు వాళ్ళు మనం మినహాయించుకోవచ్చు. వాళ్ళు ఏదైతే ఎలక్టోరల్ బాండ్ కొన్నందుకు గాను ఆదాయ పన్ను పోతుంది వాళ్ళకు. కనుక అటు ఉభయతారకంగా ఉంటుంది, వాళ్ళకి ఇచ్చిన దానికి వాళ్ళకు, తీసుకున్న దానికి పార్టీలకు కూడా. అక్కడ చిన్న లోపం ఏంటంటే, ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చినాయో తెలుస్తుంది. ఇప్పుడు ఏడీఆర్ సంస్థ కూడా బీజేపీకి ఎక్కువ విరాళాలు వచ్చినాయని, బీఆర్ఎస్కు ప్రాంతీయ పార్టీలో బీఆర్ఎస్కి ఎక్కువ విరాళాలు వచ్చినాయని, వైసీపీకి కూడా కొన్ని విరాళాలు వచ్చినాయి. సిపిఎం కూడా కొన్నిసార్లు జాతీయ పార్టీల్లో 3వ 4వ స్థానం సిపిఎం ఉన్నది. ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఎవరికి ఎన్ని విరాళాలు వచ్చినాయో తెలుస్తున్నది. ఈ పాత పద్ధతి ప్రకారం ఎవరిచ్చారని తెలుస్తలేదు. ఎవరిచ్చారని తెలవకపోతేనే సమస్య అని సుప్రీంకోర్టు భావించింది. రైట్, ఆర్టీఐ చట్టానికి వ్యతిరేకంగా ఉంది. రైట్, అంతవరకు ఒప్పుకోవచ్చు. కానీ మొత్తమే ఇవ్వకుండా మొత్తం బాండ్ని క్యాన్సిల్ చేయాల్సిన స్కీమ్నే వద్దు అనే ఏదైతే ఉందో, ఇది పూర్తిగా ఇంట్లో ఎలకలు ఉన్నాయి ఇల్లు తగలబెట్టడం లాంటిదే. ప్రత్యామ్నాయ పరిష్కారం లేకుండా దీన్ని పూర్తిగా రద్దు చేస్తే మరి పార్టీలు ఏం చేయాలి? గతంలోలాగా మరి సూట్ కేసులో డబ్బులు తీసుకోవాలా, లేదా 20,000 చెక్ దాటితే చెక్ ఇవ్వాలని పాత పద్ధతి పాటించాలా, లేదు మళ్ళీ మొదటికి రావాలన్నా ఇష్టమైన నల్లధనం ఇచ్చేసుకోవచ్చా? నల్లధనం పరిష్కారం కాకపోవచ్చు, నల్లధనం పోవడానికి పరిష్కారం కాకపోవచ్చు. కానీ కంపెనీలకు, ఎవరైతే కార్పొరేట్ సంస్థలకు తాము విరాళాలు ఇవ్వడానికి ఒక రాచమార్గం దీనివల్ల ఏర్పడ్డది. ఎక్కడ లోపం ఉంది? ఈ డబ్బు తీసుకున్నవాడు తీసుకుంటున్నాడు, ఇచ్చేవాడు ఇస్తున్నాడు, మధ్యాహ్నం మీకేమిటి అంటున్నారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ఒకవేళ అదే తప్పైతే సమాచార హక్కు ప్రకారం ఈ వీటిని వెల్లడించాలి ఎవరికి అని చెప్పాలి కోర్టు. లేదు, రెండోది ఏం చేయాలంటే, విరాళాలు ఇవ్వడానికి చట్టబద్ధమైన మార్గం మరొకటి ఏర్పాటు చేయాలి. ఇది కాకపోతే ఇంకోటి, దాని గురించి మాట్లాడతలేదు. ఇప్పటికే ఇచ్చిన బాండ్లను వెనక్కి తీసుకోండి అని, వాళ్ళకి వెనక్కి ఇచ్చేయండి అని, అంటే బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకుంటే, మొన్న మనకు బిల్కినో బానో కేసులో మనకు ఏదైతే మనకు తీర్పు వచ్చిందో, నిందితులందరూ లొంగిపోండి అంటే ఇంకా లొంగిన పరిస్థితి ఎట్లా ఉందో, అట్లానే అరవి కానీ తీర్పులు, అమలు కాని తీర్పులు ఇస్తే మనకు జల్లికట్టు ఎట్లా కొనసాగుతుందో, కోడి పందాల మీద ఎట్లా జరుగుతుందో, ఇది కూడా ఎట్లా జరుగుతుంది. రాజకీయ పార్టీలు ఒక మార్గం మూసుకపోతే మరొక మార్గం తెలుసుకుంటే వాళ్ళకు, ఈ చట్టం కొట్టేసినంత మాత్రం రాజకీయ పార్టీలకు వచ్చిన నష్టం ఏమీ లేదు. వాళ్ళు ఎట్లాగో విరాళం వస్తే తీసుకుంటారు వేరే మార్గాల ద్వారా. కానీ చట్టబద్ధమైన మార్గాన్ని, అందులో లోపాలు ఉన్నాయని మొత్తం కొట్టేయడం కరెక్టా అనేది సుప్రీంకోర్టు ముందున్న ప్రశ్న, ప్రజలు వేసే ప్రశ్న. ఇందులో రెండోది కూడా ఉన్నది. నిజంగానే అట్లా ప్రకటించి తీసుకోవచ్చు, ఎవరికి ఇచ్చామంటే ఎవరికి నష్టం అవుతుంది? ప్రతిపక్ష పార్టీలకి నష్టం అవుతుంది. ఇదైతే వెసులుబాటు ఉందో, ఎవరికి విరాళాలు ఇచ్చామో పార్టీలకు తెలుస్తాయి, కానీ ప్రజలకు తెలిస్తే కష్టం అన్నప్పుడు, ఒకవేళ అధికార పార్టీకి ఎక్కువ విరాళాలు వస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా బ్లాక్మెయిల్ చేస్తాయి కదా. లేదు, ప్రతిపక్ష పార్టీలకే ఒక విరాళం ఒక 1 కోటి రూపాయలు ఇద్దామనుకున్నాడు, ప్రతిపక్ష పార్టీకి పలానా కంపెనీ వాడు, కార్పొరేట్ సంస్థ వాడు 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చిండగానే మాకు 10 కోట్లు ఇస్తావా లేవా అని మిగతా అధికార పార్టీలు వెంటబడతాయి కదా. అప్పుడు ఏమవుతుంది? ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. అంటే ఈ 1 కోటి రూపాయలు ప్రతిపక్షాలకు వచ్చి రాకుండా పోతాయి. నెంబర్ 1, అంటే ఇవి లాభమా నష్టమా అంటే, రెండోది జరిగేది ఏంటంటే, అధికార పార్టీకి ఉన్న వెసులుబాటు అప్పుడైనా ఉంటుంది, ఇప్పుడైనా ఉంటుంది. అధికార పార్టీకి మన ప్రతిపక్ష పార్టీకి ఉన్న నష్టం అప్పుడైనా ఉంటుంది, ఇప్పుడైనా ఉంటుంది, ఇంకెక్కువ ఉంటుంది అనుకున్నాను. మన రామ్మోహన్ రావు అంటారా, కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు ఇప్పుడు కనుక, కేంద్రంలో కనుక, నేను 1 కోటి రూపాయలు ఆయన వాళ్ళకి ఇస్తున్నా అంటే వెంటనే ఇప్పుడున్న అధికారంలో బీజేపీ ఏమంటుంది, వారికి 1 కోటి ఇస్తే అంతకు 10 కోట్లు మాకు ఇవ్వాలని కోరింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 11 కోట్లు నష్టపోవాలి. మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ అభిమాని, నేను కాంగ్రెస్ పార్టీకి ఇద్దామనుకున్నా 1 కోటి రూపాయలు అంటే, ఆ 1 కోటి రూపాయలు ఇచ్చేవాడికి అదనంగా 10 కోట్లు కావాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు సమస్యను పరిష్కరించినట్ట, సమస్యను మళ్ళీ పెంచినట్ట. అట్లానే ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది, బ్యాంకుల ద్వారా చెల్లిస్తున్నారు కనుక బ్లాక్ మనీ కాదు, అది నిజమే కదా. బ్లాక్ మనీ కాని దాన్ని మళ్ళీ బ్లాక్ మనీ ఇచ్చుకోండి అని చెప్పడమా అనే ఒకటి వస్తుంది. అట్లానే ఇప్పటిదాకా 20,000 నిబంధన ఏదో దాన్ని ఉల్లంఘిస్తున్న పార్టీలు రేపు ఇంకా విచ్చలవిడిగా ఉల్లంఘిస్తాయి కదా. అందుకనే పార్టీలకు నష్టమా లాభమా సుప్రీంకోర్టు ఆలోచన కాదు, వాటికి అక్కడ పిటిషన్లో లేదు, ఉన్నా కూడా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
పార్టీలకు లాభం నష్టం వాడు చూసుకుంటాడు. కావాల్సింది రాజ్యాంగానికి స్ఫూర్తికి విరుద్ధంగా ఉందా? రైట్. సమాచార హక్కు ద్వారా చట్టం ప్రకారం విరుద్ధమే. రైట్. సమాచారం ఇవ్వండి, ఆదేశించండి. ఏ పార్టీకి ఎవరు విరాళం ఇచ్చినారో బ్యాంకులకు మాత్రమే కాకుండా ఆయా రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా అధికార పార్టీకి ఆ సమాచారం లభిస్తుందని కోర్టు అంటుంది కనుక దాన్ని నిరోధించడానికి అందరికీ సమాచారం తెలుసుకోండి, చేయమని చెప్పండి, సరిపోతుంది. అంతే తప్ప ఈ బాండ్లే మొత్తం అక్రమం అంటే మరి ఏం చేయాలి? అంటే ఒక వ్యవస్థను కూరగొట్టినప్పుడు మరొక వ్యవస్థను సృష్టించాలంటే ఏం చేయాలి? రాజకీయ పార్టీలు అనేది అతిపెద్ద స్వచ్ఛంద సంస్థలు. రాజకీయ పార్టీలకు గతంలో చాలా పద్ధతులు పెడితే కూడా అందులో కూడా ఘోటాలు చేసిన సందర్భం ఉంది. ఉదాహరణకు 20,000 కన్నా మించి విరాళం అయితే చెక్కుల ద్వారా ఇవ్వాలంటే 20,000 కన్నా మించి చెక్కుల ద్వారా ఇచ్చినట్టు చూపించరు. మామూలు రాజకీయ పార్టీ పనికి రాజకీయ పార్టీలకు కూడా డబ్బులు ఇచ్చినట్టు చూపించి అందులో ఆ పనికిరాని రాజకీయ పార్టీ ఈ ఇచ్చిన మనిషి ఇద్దరు చేశాక మంచుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఆదాయ పన్ను రాయితీ ఉంది కదా, దాంతో నీ కొన్ని సవరణ చేసి అట్లా కాదు అట్లా కాదు అన్ని పార్టీలకు ఇది వర్తించదు, ఆదాయ పన్ను రాయితీ అని తీసేసింది. ఇది ఆదాయ పన్ను రాయితీ ఇప్పుడు లేదు, 20,000 ఎక్కువ ఇచ్చినా ఏం ఇచ్చినా లేకుండా చేశాం. ఆదాయ పన్ను రాయితీ లేకున్నా మీరు బాండ్ల ద్వారా ఇస్తున్నారంటే మీకు ఏదో ప్రయోజనం ఉంది కనుక ఇస్తున్నారంటే ప్రయోజనం లేదు, ఎవరైనా ఇస్తారా? అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి సమానమైన ఉండాలంటే 3 ఓట్లు వచ్చే పార్టీకి 3 లక్షల ఓట్లు వచ్చే పార్టీకి తేడా ఉంటుందా లేదా? దానికి విరాళాలు పొందే హక్కు ఉంటుందా లేదా? అందుకనే రాజకీయ పార్టీలు లీగల్గా నడవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయకుండా అసలు రాజకీయ సంస్కరణలు, ఎన్నికల సంస్కరణలు పక్కన పెట్టి ఈ అరకుర సంస్కరణలు ఇట్లాంటి కేసులు వేసిన వాళ్ళకు పని లేకుండా ఉన్నది, తీర్పు ఇచ్చిన వాడికి సమగ్రంగా లేకుండా ఉన్నది. దానివల్ల ఏమైందంటే అసలు సమస్యని మళ్ళీ మరింత పెంచే ప్రయత్నం సుప్రీంకోర్టు చేసిందని నేను అంటున్నాను. నిజంగానే సుప్రీంకోర్టు ఈ విషయంలో చేయదలుచుకుంటే ఆ ఏ చట్టానికి అయితే వ్యతిరేకంగా ఉన్నదో ఆ చట్టాన్ని అమలుపరచమని కోరవచ్చు. నేను పర్వాలి, రాజకీయ పార్టీలకు విరాళాలు అవసరమా కాదా? అవసరమే అందరూ చెప్తారు. ఇప్పుడు కాదు, అప్పుడెప్పుడో ముంద్రా కేసులో మనకు టీటీ కృష్ణమాచార్య విషయంలో ఆయన మీద కుమ్మకోణం కేసు అయింది కదా, నెహ్రూ మంత్రివర్గంలో ఉన్నవాడు. అంతెందుకు బండారు దత్తాత్రేయ గారు, మన బంగారు లక్ష్మణ్ గారు, బండారు దత్తాత్రేయ గారు సారీ బంగారు లక్ష్మణ్ గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ 1,00,000 రూపాయలు విరాళం తీసుకొని పార్టీకి విరాళం తీసుకొని డెస్క్లో వేసుకుంటే ఏమన్నారు? అన్యాయమని జైలు పంపించారు కదా, కేసు చేశారు కదా. అక్కడ ఎవరైనా చూడలే కదా, చట్టాలు వ్యతిరేకంగా ఎవరేం చేసినా కూడా చట్టాలు మా చాలా చట్టాలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి, చేయొచ్చు. కానీ ఈ బాండ్ల విషయంలో మాత్రమే వాళ్ళ ఎవరైతే పిటిషనర్స్కు మద్దతుగా తీర్పు ఇచ్చి సుప్రీంకోర్టు మరొక తప్పు చేసిందని నేను అంటున్నాను. ఈ తప్పులు ఏమైందంటే మళ్ళీ కోర్టుకు వెళ్తారు, 5 మెయిన్ బెంచ్ సరిపోదు, 7 మెయిన్ ఫుల్ రాజ్యాంగ ధర్మాసనం ఏమంటారు, అప్పుడు ఏమొస్తుందో తెలియదు, అప్పటికి జడ్జీలు ఎవరు ఉంటారో తెలియదు, అప్పటికి లీగల్ పాయింట్స్ మరొక కొన్ని ముందుకు రావచ్చు, ఇవన్నీ తర్వాత సంగతి. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్లో ఎన్నికల ముందు బీజేపీకి నష్టమైంది అని కాంగ్రెస్ దంకలు కొట్టుకుంటుంది, ఇటుకో పక్కన అధికార పార్టీకి నష్టమైందని చెప్పి వీఆర్ఎస్కో, జగన్మోహన్ రెడ్డికో, వైసీపీకో నష్టమైంది అనుకోవచ్చు. కానీ నష్టం వీళ్ళకు కూడా వర్తిస్తుంది కదా, వీళ్ళకు కూడా రావు కదా అని. ప్రతిపక్ష పార్టీలకు విరాళాలు రావాలంటే ఇచ్చేవాడి వివరాలు ఎవరికి తెలియకపోతేనే ఎక్కువ వస్తాయి అని ఒక అభిప్రాయం ఉంది. అంటే ప్రతిపక్షాలు అధికార పక్షానికి ఎక్కువ వస్తున్నాయని దీనికి కొర్రి పెడితే ప్రతిపక్షాలకు వచ్చే 6 రూపాయలు కూడా రాకుండా అయిపోయింది కదా అని. అంటే రెండు ఇద్దరు ఈ కేసులో ఎవరు ఓడింది, ఎవరు గెలిచిందంటే ఇద్దరు ఓడిపోయినట్టే లెక్క. అధికార పక్షానికి రాకుండా చేసేది మంచిది, వాడిది ఒక్క కనుక్కోవాలని మరి 2 కనుక్కోతున్నాయి కదా అని గమనించలేదు. ఎదుటి వాడికి ఒక కనుక్కోవాలే, దానికన్నా డబల్ రాక రావాలనుకున్నారు, ఇప్పుడు వీటికి 2 కనుక్కుపోతాయి. అందుకనే ప్రతిపక్షాలు లేకుండా ఈ కేసు వేసిన వాళ్ళు ఆలోచించాల్సిందంటే దీనికి ఒక పరిష్కార మార్గం చర్చించి దాన్ని చేస్తే బాగుండేది. అది లేకుండా చేయడం వల్ల అసలుకి అసలు తెచ్చుకుందని నేను అనుకుంటున్నాను.